కలిపి 5 లక్షల రూపాయల వరకు చేసి అన్ని జబ్బులు కూడా దాంట్లో వచ్చేట కార్యక్రమంలో చిన్న చిన్న ఆసుపత్రిలో కూడా ఈ రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్డు ఇస్తున్నారు. పిల్లలు చాలా మంది అవుతున్నారు, ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చాం. ఈ ఫీజు రియంబర్స్మెంట్ కార్యక్రమంలో మీరు అందరూ కూడా చూసిండు, ఫీజు రియంబర్స్మెంట్ కార్యక్రమంలో బాగా మంది చదువుకున్నారు. దాన్ని కూడా నీరు కార్చారు. ఇప్పుడు నువ్వు ఫీజు కడితేనే నువ్వు రా అంటుంది కాలేజీకి. ఈరోజు దాన్ని కూడా పెద్ద ఎత్తున తీసుకెళ్తాం. ఈరోజు వైపు స్కాలర్షిప్ కూడా మొత్తానికి 4 సంవత్సరాల్లో అడిగినా ఇస్తలేదు. చాలా ఇబ్బందికరమైన పరిస్థితి పిల్లలు చదువుకోవాలంటే. ఈరోజు ఇంటికో ఉద్యోగం అన్నారు. నేను చెప్పిన మా యాదవ సోదరులు సోదరి మళ్ళీ అందరూ ఉన్నారు. ఇక్కడ తాత ముత్తాతలు గొర్రెలు బర్రెలు కాసుకునేటోళ్ళు కష్టపడి చదివిపించింది. ఇంటికో ఉద్యోగం అంటే ఉద్యోగం ఇప్పించాలి, కానీ మళ్ళా గొర్రెలు బర్రెలు ఇస్తే చదువుకున్నాడు పోతాడా? మళ్ళీ అడిగి పోతాడా? చదువుకున్నాడు పోడు. కష్టపడి కొట్లాడన్నా అడిగి పంపిస్తే ఒకరోజు పోతాడు, 2 రోజులు పోతాడు. ఇంకేమైంది? ఆ గొర్రెలు ఎక్కడి నుంచే తీసుకొచ్చింది? మేకలను సగం చచ్చిపోయినాయి. యాదవులు నమ్ముకునే గొర్రెలు మేకలు ధర పెట్టి తక్కువైపోయింది. మీరందరూ ఇవన్నీ ఆలోచన చేయాలి. నేను మీ అందరికీ ఈ 2 మాటలు చెప్పడానికి వచ్చిన 3 ఎకరాల భూమి దళితులను పక్కన పోయింది, ఇంటికో ఉద్యోగం పక్కన పోయింది, డబుల్ బెడ్రూమ్ విషయంలో ఆయన ఏం కథలు చెప్పిండో మీరు గతసారి చూసింది. డబుల్ బెడ్రూమ్ ఇల్లు మీకే తెలుసు ఎంతమంది కూర్చుంది. ఇక్కడ మొత్తం డబుల్ బెడ్రూమ్లే కనబడుతుంది. మరొకటి అసలు ఆ విషయం మర్చిపోయినా, నేను తెల్ల రేషన్ కార్డు ఇచ్చిన అందరికి తెల్ల రేషన్ కార్డు ఇచ్చి బియ్యంతో పాటు 9 వస్తువులు ఇచ్చిన దాన్ని ఆఫ్ చేశారు. మరి ఈరోజు కూడా మళ్ళా తిరిగి 9 వస్తువులు ఇస్తాం. దానికి తోడు దొడ్డు బియ్యంని ఆఫ్ చేస్తున్నాం. దొడ్డు బియ్యం నాసి రకం కార్యక్రమం కాదు, అది ఆఫ్ చేసి రూపాయికే కిలో బీపీటీ సన్న బియ్యం ప్రతి ఒక్కరికి 7 కేజీల చొప్పున ఇవ్వడం జరుగుతుంది దళితులకు ఫ్రీగా. మరి దానికి తోడు ఈరోజు గ్యాస్ మొద్దులు కూడా, ఒక్కొక్క గ్యాస్ మొద్దు 1030 ఇంటికి వచ్చే వరకు 50 తీసుకుంటాడు, ఇంకో 10 రూపాయలు తీసుకుంటాడు. ఈరోజు సబ్సిడీ అనేది దాన్ని వాడతలేదు. ప్రతి ఇంటికి సంవత్సరానికి 6 గ్యాస్ మొద్దులు ఫ్రీగా ఇచ్చే కార్యక్రమాన్ని చెప్తున్నారు. ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చెప్పే కార్యక్రమాలు. వాళ్ళలాగా మాటలు చెప్పి ఈరోజు డబుల్ బెడ్రూమ్ ఇల్లనో లేకుంటే ఇంటికో ఉద్యోగం అనో పేదవాళ్ళను మభ్యపెట్టే కార్యక్రమం చేయడం లేదు. మేము ఇంతకుముందు ఇంద్రమ్మ ఇల్లు కట్టినాం, రైతు రుణమాఫీ చేసినాం, మీకు సంబంధించిన నీరు అందించినాం, వేలి ముద్రలు పట్టలేవని పెన్షన్లు కూడా ఆఫ్ చేసారు. రేషన్ షాప్లో కూడా వేలి ముద్రలు పడకుండా ఆఫ్ చేశారు. వాళ్ళందరికీ కూడా మేము సమస్య పరిష్కారం చేస్తాం. ఇంతకుముందు అట్లా లేకుండా ఆ సమస్య పరిష్కారం చేస్తాం. నేను మీ అందరికీ ఒకటే మాట చెప్తామన్నా, చాలా గ్రామాలు పోయి ఉంది. మీరు రాత్రి చాలా 10:30 11 గంటల వరకు కూడా ఆ ఘర్షణ వాతావరణాన్ని కూడా మహిళలు ముందుకొచ్చి ఎందుకు రావు అని మీ ప్రేమాభిమానం చూపెట్టిన మేము చాలా సంతోషం. అదేవిధంగా 7వ తారీఖు నాడు కూడా అదే విధమైన ప్రేమాభిమానం చూపెట్టండి. నేను మీకు ఉంటా ఇవన్నీ చెప్పింది. నేను గెలిచిన తర్వాత మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇవన్నీ నేరుగా ప్రభుత్వ అధికారి మీ ఇంటికి వచ్చేటట్టు చేస్తాను.